నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి వన్ ప్లస్ నార్డ్ ఫోర్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఇన్డెప్త్ స్పెసిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషను, ప్రైజ్ ఏంది, హైలైట్స్ ఏంది, అసలు స్మార్ట్ ఫోన్ యూనిక్నెస్ ఏంది అనేది ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బై వీడియో చిన్నగానే ఉండడానికి ట్రై చేస్తాను. లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఇక్కడ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే వన్ ప్లస్ ఇంటెలిజెంట్ అండ్ ఏఐ ఫీచర్స్తో పాటు వస్తాం మెన్షన్ చేసారు. అండ్ ప్రైస్ కూడా మెన్షన్ చేసారు 30,000 రూపీస్ అని. ఇక్కడ హైలైట్స్ అనే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కలర్ వేరియంట్ చూసుకోవచ్చు, ఐ థింక్ రెండు డిఫరెంట్ కలర్ వేరియంట్స్తో పాటు వస్తుంది, ఒకటి ప్యాటర్న్ టైప్లో కూడా వస్తున్నట్టు. సో చూద్దాము, మెయిన్ హైలైట్ చూద్దాం ఫస్ట్. యాక్చువల్లీ చూసుకుంటే ఇక్కడ మనకు వీడియో ప్లే అవుతుంది అండ్ దాన్ని పక్కకు పెడితే స్నాప్డ్రాగన్ 7 ప్లస్ జెన్3 ప్రాసెసర్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 100% ఛార్జరు, తొందర ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసారు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అదొకటి, అండ్ 6 ఇయర్స్ ఆఫ్ ఫాస్ట్ అండ్ స్మూత్నెస్, అండ్ 4 ఇయర్స్ ఆఫ్ హెల్తీ బ్యాటరీ అవుతుందో ఆ బ్యాటరీ గురించి, 120 ఇయర్స్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. సోనీ వాళ్ళది డ్యూయల్ కాంబో పోర్ట్రేట్ కెమెరా అనమాట, 50 MP సోనీ కెమెరా అండ్ 5G విజిటరీ అని. సో మొత్తం కూడా స్మార్ట్ ఫోన్ మొత్తం కూడా 5G ఫీచర్స్తో పాటు వస్తుంది అనేసి అయితే పెట్టారు. ఇక్కడ బాగుంది అండ్ 0.80 cm అల్ట్రా స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది అండ్ బెజల్స్ కూడా తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెటల్ క్రాఫ్ట్ డిజైన్ కింద చూసుకుంటే మాత్రం టైప్ సి పోర్ట్, డౌన్వర్డ్ స్పీకర్స్, మైక్ అండ్ సిమ్ స్లాట్స్తో పాటు వస్తుంది. పైన కూడా అదే, ఇక్కడ ఎయిర్ బ్లాస్టర్ కనిపిస్తుంది నాకు అండ్ మైక్ స్పీకర్స్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా బాగుంది. ఇక్కడ ప్యాటర్న్ డిజైన్ మెక్యులియర్ సిల్వర్ కలర్ ప్యాటర్న్ డిజైన్ బాగుంది. ఓయాసిస్ గ్రీన్ కలర్ ఇది అండ్ అప్సీడియన్ మిడ్ నైట్ కలర్ ఒకటి. కలర్ వేరియంట్స్ బాగున్నాయి భాయ్. బ్యాటరీ చాలా రోజుల దాకా వస్తుంది అనేసి అంటారు. 4 ఇయర్స్ ఆఫ్ ప్యాక్రఫిక్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ ప్రాసెసర్ గురించి అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్న స్నాప్డ్రాగన్ 7 ప్లస్ జెన్3 ప్రాసెసర్, LPDDR5X RAM, మంచి స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు స్టోరేజెస్ గురించి, టైప్ మోడల్ అయితే ఏం మెన్షన్ చేయలేరు కానీ జర బాగుందనేసి అయితే పెట్టారు. అది ఇంకేం లేదు భయ్. బ్యాటరీ కార్డ్ని ఎక్కువ చూపిస్తారు భయ్, 5000 mAh బ్యాటరీ అనేసి అయితే ఎక్కువ చూపిస్తారు. ఫాస్ట్ 5G నెట్వర్క్స్ అండ్ డౌన్లోడ్ స్పీడ్స్ ఎక్కువ ఉంటాయి అంటారు. డిస్ప్లే గురించి మెన్షన్ ఉంది. మెయిన్ చూసుకోవాల్సిన కెమెరా. సో ఇక్కడ సోనీ వాళ్ళది మెయిన్ కెమెరా యూజ్ చేస్తారు అన్నమాట భయ్, OIS కెమెరా సోనీ వాళ్ళది అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేస్తారు. సో 2x ఇన్ సెన్సార్ జూమ్స్తో పాటు వస్తుంది. 4K 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ రియర్ సైడ్ సెల్ఫీకి వచ్చేసరికి అయితేనేమో 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇక్కడ కెమెరా పక్క పెడితే సైడ్లో ఏమంటే క్విక్ యాక్షన్ బటన్ స్విచ్ లాంటిది కూడా ప్రొవైడ్ చేశారు, అది ఇంకా మంచిగా అనిపించింది నాకు. ఫోటో శాంపుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. AI ఆడియో సమయ సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. సో ఇవి పక్క పెట్టేసి అయితే ప్రైస్ ఎంత అన్న అంటే భయ్, అఫీషియల్గా నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఇది అవైలబుల్ లేదన్నమాట భయ్. వీళ్ళ వెబ్సైట్లో అయితే అవైలబుల్ లేదు, కానీ అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో అమెజాన్లో ప్రీ బుక్ చేసుకోవచ్చు అనమాట. 1000 రూపీస్ కూపాన్స్ ఆఫర్స్ అప్లై చేసేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీరు ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్. బాగుంది. ఇక్కడ ఆఫర్స్ ఏమేమి వస్తున్నాయంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు భయ్, ఇది బాక్స్ ప్రైస్ 33,000 రూపీస్ ఉంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ అవన్నీ కూడా 3000 వస్తుంది. 1000 రూపాయలది కూపాన్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈఎంఐ కాస్ట్ అవన్నీ కలుపుకుంటే 29,000 వస్తుంది అనమాట. అండ్ మీరు మీతో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్స్కి ఏమేమి వస్తున్నాయి అనేసి అయితే. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోయాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితే నేను అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో మాత్రమే చూసుకోవచ్చు 3 వేరియంట్స్తో పాటు అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు వన్స్ అగైన్ ఇక్కడ కూడా చూపించేస్తాను. ఇక్కడ ఆప్షన్స్లో కూడా సెలెక్షన్స్ ఉన్నాయి, స్టైల్ బట్టి మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ డీఫాల్ట్గా అయితే 199.5 grams, సో 200 grams వెయిట్తో పాటు వస్తుంది. థిక్నెస్ స్టార్టింగ్ నుంచి చూపినట్టు 0.80 cm థిక్నెస్తో పాటు వస్తుంది. 6.74 inches డిస్ప్లే, HD రెజల్యూషన్, 450 pixels per inch, AMOLED వస్తుంది.
120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు. మిగతా అన్ని ఫీచర్స్తో పాటు వస్తుంది, డాక్ మోడ్, ఆటో బ్రైట్నెస్ మోడ్, మాన్యువల్ బ్రైట్నెస్ మోడ్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే మాత్రమే ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళది ఆక్సిజన్ ఓఎస్ అనమాట భాయ్, 14.1 ఆండ్రాయిడ్ని బేస్ చేసుకొని తీసుకొచ్చారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 ప్లస్ Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ అడ్రినో 732 జీబీతో పాటు వస్తుంది. 8 GB 12 GB ర్యామ్ వేరియంట్స్ LPDDR5X. ర్యామ్స్ స్టోరేజ్ చూసుకుంటే 128 GB వేరియంట్ వచ్చేసరికి కదా యూఎఫ్ఎస్ 3.1తో పాటు వస్తుంది, 12 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి యూఎఫ్ఎస్ 4.1తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ కొంచెం చేంజెస్ అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసారు. సో 128 GB దానికన్నా కొంచెం స్లైడ్గా పర్ఫార్మెన్స్ డిప్ అయితే ఉంటుంది, స్లైడ్గా డిఫరెన్స్ ఉంటుంది, అంత పెద్దగా ఫరక ఏమి ఉండదు. 5500 mAh బ్యాటరీ విత్ 100 వాట్స్ సూపర్ ఓఫ్ ఛార్జర్తో పాటు వస్తుంది. అండ్ బ్యాటరీకి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా మనం వాళ్ళు ఇక్కడ మెన్షన్ కూడా చేసారు అన్నమాట. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే వైడ్ కెమెరా అయితే మెయిన్ కెమెరా సోనీ వాళ్ళది. లైటియా సెన్సార్ అయితే యూజ్ చేసారు, 50 MP అండ్ 1.8 aperture పాటు వస్తుంది. ఈఐఎస్ అండ్ ఓఎస్ రెండింటి సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేస్తారు, 8 MP ఉంది సోనీ వాళ్ళదే. 2.2 aperture పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ జూమ్ కూడా ఉన్నాయి, 8 sensor 2x జూమ్ ఏమో ఉంది. అండ్ నార్మల్ 1 to 20 దాకా కూడా జూమ్ చేసుకోవచ్చు అనమాట. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు 60 and 30 fps. ఈఐఎస్ ఓఎస్ రికార్డింగ్స్ ఉన్నాయి 10 dB 60 fps అండ్ మంచి వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ మనకి డ్యువల్ వీడియో మోడ్స్ అవన్నీ కూడా ఇలా కూడా వచ్చినాయి. తర్వాత ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇక్కడ ఇది ఫ్రంట్ కెమెరా. సో ఈ కెమెరా చూసుకోవడం మాత్రం 60 MP కెమెరా 2.5 aperture పాటు వస్తుంది. ఇక్కడ మాత్రము కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి, 10 dB రికార్డింగ్ చేసుకొని ఉంది, 60 fps లేదు 30 fps ఉంది. ఫేస్ అన్లాక్స్ అవన్నీ కూడా ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి భయ్. డ్యూయల్ వ్యూ మోడ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి, అంటే రెండు కెమెరాస్ అని ఒకటేసారి రికార్డింగ్ చేసుకోవచ్చు. వ్లాగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. 4x4 మీమో టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అన్నమాట భయ్, కనెక్టివిటీలా బాగుంది. అండ్ ఇక్కడ 5G సంబంధించిన బ్యాండ్ మీద చూసుకోవచ్చు, దగ్గర 8 5G బ్యాండ్స్ వస్తున్నట్టున్నాయి. వైఫై చూసుకుంటే మాత్రమే మీకు వైఫై 6 అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.5 GHz ప్లాన్ సపోర్ట్, హాట్స్పాట్, 2x బీమా టెక్నాలజీ యూజ్ చేసారు, బ్లూటూత్ 5.4 యూజ్ చేసారు. కోడెక్ చూసుకోవచ్చు, ఆడియో కోడెక్ SPX, ACX, హాప్టిక్స్, HD, LD, AC అండ్ LHD, DC కి సంబంధించిన, NFC కి సంబంధించినవి కూడా మెన్షన్ అయితే చేసారు అన్నమాట. అండ్ ఇక్కడ పొజిషన్స్కి సంబంధించిన, లొకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే GNS, బైడియోస్, GPS, గ్లోనస్, గ్యాలియోస్ అండ్ క్యూజెస్తో పాటు కూడా వస్తున్నాయి. అండ్ సెన్సార్ చూసుకో, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలోమీటర్, ఎలక్ట్రానిక్ కంపోజ్ జైరోస్కోప్, ఎంబెడెడ్ అప్రాక్సిమిటీ సెన్సార్, హాల్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. పోర్ట్ చూసుకోవడం మాత్రమే USB 2.2 పోర్ట్స్ వస్తుంది, టైప్ సి పోర్ట్. అండ్ డ్యువల్ నానో సిమ్ స్లాట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. జెస్చర్ బటన్స్ అవన్నీ కూడా చూసుకోవడం పోతే ఆఫీస్గా మీకు నావిగేషన్ సపోర్ట్స్తో పాటు అన్నీ వస్తున్నాయి. అండ్ మల్టీమీడియా కోడెక్ చూసుకోవచ్చు. అడిషనల్ ఫీచర్స్ పెద్దగా ఏమైతే ఏం లేవు భయ్. ఓవరాల్గా అదే స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసి మీకు ఏమొస్తున్నారు, స్మార్ట్ ఫోన్ 100 వాట్స్ ఛార్జ్ సూపర్ ఛార్జర్ వస్తుంది, టైప్ ఏ టు టైప్ సి కేబులం. అండ్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అయితే ఆల్రెడీ అప్లై ఉంటుంది, ప్రొటెక్షన్ కేస్ వస్తుంది, సిమ్ ఇంజెక్టర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మెన్షన్ అయితే చేసారు అన్నమాట. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే డీసెంట్గా ఉంది, పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫర్స్ అప్లై చేస్తే మీకు 30,000 లోపల వస్తుంది అనేసి అంటారు. నేనైతే ఇంకా వెయిట్ చేయండి అంటాను, కొన్ని ఫీచర్స్ కూడా బాగుంది, కొన్ని ఫీచర్స్ కూడా ఇంకా ముంగడుకైతుంది కాబట్టి వెయిట్ చేయమంటాను. అండ్ లైక్ 28,000 వితౌట్ ఆఫర్స్, 30,000 లోపల వితౌట్ ఆఫర్స్ వస్తే బాగుంటుంది. ఆఫర్స్ అప్లై చేసినాక మీ ఇష్టం భయ్, 28 లో తక్కువ వచ్చిందంటే, అంటే 28,000 లోపల వస్తే మాత్రం తీసుకోవచ్చు. అయితే నేను ఒక రికమెండేషన్ అయితే ఇస్తాను, 33,000 మాత్రం కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది నాకైతే. మీరేమనుకుంటారు కింద మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేసినాను అండ్ నా ఒపీనియన్ కూడా చెప్పేసాను భయ్. మీరేమనుకుంటారు అసలు, మీ ఒపీనియన్స్ ఏంటి స్మార్ట్ ఫోన్ మీద, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి, మాక్సిమం విత్ ఇన్ 1 డే రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఫైనల్గా ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.